చంద్రబాబుకు జైల్లోనే దసరా రిమాండ్ మళ్లీ పొడిగింపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్ స్కిల్ కేసులో ఆయన రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది ప్రస్తుతం ఆయన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్లో ఉండడం హైకోర్టులో బెయిల్ పిటిషన్పై ఎటు తేలకపోవడంతో చంద్రబాబు రిమాండ్ను నవంబర్ ఒకటి వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించింది స్కిల్ కేసులో గతంలో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో సిఐడి ఆయన్ను వర్చువల్గా జడ్జి ముందు హాజరుపరిచింది దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే జైల్లో పరిస్థితులపై చంద్రబాబును ఆరా తీసినట్లు తెలిసింది దీంతో తన భద్రతపై అనుమానాలు ఉన్నట్లు చంద్రబాబు జడ్జికి తెలిపారు అయితే దానిని రోతపూర్వకంగా తనకు తెలియజేయాలని సూచించారు అలాగే జైలు అధికారుల్ని చంద్రబాబు లేఖను తనకు పంపాలని ఆదేశించారు మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి వాటిపైన ఆయన్ను ప్రశ్నించారు ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు అలాగే ఆయన హెల్త్ రిపోర్ట్లను కోర్టుకు అందించాలని జడ్జి సూచించారు దీంతో సిఐడి అధికారులు చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ను కోర్టుకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇచ్చే విధంగా ఆదేశించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది అటు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది దీనిపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు సుప్రీంకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పినట్లు తెలిసింది అయితే మధ్యాహ్నం విచారణ తరువాత చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది